మనం యొక్క సీట్లు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన రిలీజ్ చేసిన లిస్టుల్లో బనిద కులస్తులను కూడా బీసీల జాబితాలోనే తాను చేర్చి చేసుకుని బీసీల జాబితాను పెంచేసినట్టుగా చూపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మోసానికి ఇక్కడ ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది. బనిద వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మనం కూడా బీసీల కోటాల కింద కలుపుకుంటే ఈ సంఖ్య 45 కూడా చేరుతుంది. ఇది ఒక అబ్జర్వేషన్. అయితే గతంలో ఇచ్చిన దానికన్నా ముస్లిం సోదరులకు ఇంకా ఒక సీట్ ఎక్కువగానే ఇచ్చాం. 5 స్థానాలు ముస్లిం సోదరులకు ఈసారి ఎన్నికల్లో కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక లిస్ట్ అంతా కూడా సుదీర్ఘంగా చదివి వినిపించిన పరిస్థితుల్లో మీ అందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ దేవుడి దయ, నాన్న దీవెనలు, ప్రజలందరి ఆశీస్సులతో వీళ్ళంతా గెలవాలని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ, మీరు లిస్ట్ అది చూశారు కదబ్బా, కొంతమందికి వచ్చిండవు కదా, నేషనల్లో కొంతమంది సిట్టింగ్లకు వచ్చిండవు, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చిండదు, కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు కూడా వచ్చిండదు. ఇవన్నీ ప్రజాభిప్రాయం మేరకు, మాకున్న సర్వేల మేరకు, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సర్వేల అభిప్రాయాల మేరకు కొన్ని కొన్ని నిర్ణయాలు మేము మార్పులు చేర్పులు కూడా చేస్తూ ఉంటాం. లిస్ట్ అంతా పూర్తిగా మీకే తెలిసింది కాబట్టి ఎవరెవరికి సిట్టింగ్లు రాలేదు అనేది మీరే. తనకు టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తమ పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సీటు కేటాయించారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే బీసీలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు మిథున్ రెడ్డి. జగన్ సీఎం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దీనిపై మరింత సమాచారం మా మోజో సోము మనకు అందిస్తారు. వైసీపీ 175 మంది లిస్టు జగన్ కొద్దిసేపటి ప్రకటించే ప్రస్తుతమంతో రాయచోటి వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు. చాలా సంతోషకరంగా ఉండదండి. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండడం, అదే రకంగా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం, ఆయన మరీ నాకు టికెట్ ఇవ్వడం, ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏదైతే మా పైన ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలో ఆ ఆశను అమ్ము కానియకుండా ప్రజల కోసం అన్నిటితో పాటుపడతాం, పార్టీ కోసం కృషి చేస్తాం, జీవితాంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం, అదే పార్టీలో మా సేవ ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. పార్లమెంట్ సభ్యుల విషయంలో తీసుకుంటే కర్నూలు, అనంతపురము, హిందూపురం లాంటి పార్లమెంట్లో బీసీలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప పరిణామం. అదే రకంగా కటిక పేదవారు 10 లక్షలు కూడా లేనటువంటి వారికి, ఆదాయం లేనటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వడం అనేది ఎంత గొప్ప పరిణామం ఆలోచన చేసుకోవాలి. మైనార్టీల విషయంలో సీట్లు పెంచడం జరిగింది గతంలో, కంటే కూడా బీసీలకు చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు. మోసపూరితమైన కాకుండా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో ఆయన ప్రజాసేవ కొనసాగించుకుంటారు. పేదవారికి టికెట్ ఇవ్వడం అంటేనే తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా టికెట్ డబ్బులున్న వారికి అమ్ముడుపడం, అంతగా అవినీతి చేసినా కూడా వాళ్ళు కేవలం డబ్బులున్న వాళ్ళకి ప్రాధాన్యతనిస్తారు. ఆ రకంగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు టికెట్ ఇవ్వడం అన్నట్టు చాలా గొప్ప పరిణామం. ప్రజలకి ఇంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ప్రపంచంలో. అన్ని రకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. పార్టీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ లేదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కోఆర్డినేట్ ఉన్నారో వాళ్ళకి 95% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇది రాయచోటి వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం చెప్తున్నారు. సామాజిక ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకుని కూడా జగన్ ఈ లిస్టు ప్రకటించారని కూడా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం మనతో రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారి, మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో సార్ రెండోసారి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పెట్టి మళ్ళీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినారు. ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ కోసం పనిచేసి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా మా 7 ఎమ్మెల్యే పరిధిలో కూడా మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి విజయాన్ని అందుకుంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది. నిన్న కాకినాడ సంబంధించి వంగా గీత నిన్న జాయిన్ అయ్యారు లోటస్ పాండ్ లో, ఈ రోజు టికెట్ కేటాయించారు, ఎలా పార్టీలో? ఇప్పుడు సామాజిక సమ్మేళనం కోసం కొన్ని ఉంటాయి, ఇతర పార్టీల నుంచి కూడా చేరే ఉంటుంది. వాళ్ళందరూ కూడా మన రాష్ట్ర వాళ్ళే కదా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కదా. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, ప్రజా సమస్యల పట్ల ఎవరు స్పందిస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో తప్పు లేదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. గతంలో 2 బీసీలకు ఎన్ని సీట్లు వైసీపీ కేటాయించలేదు, అదేవిధంగా 25 ఎంపీ సీట్లు కూడా 7, 5
12 ఎస్సీ ఎస్టీలకు కేటాయించారు. అసలు ఈ ఈక్వేషన్స్ ఎలా చూసారు? ఇప్పుడు ఒక్కటండి, మనం అందరూ కూడా నేను చెప్పదలుచుకునేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే ఒక మళ్ళీ మాట తప్పే వ్యక్తి కాదు. బీసీ సభలో చెప్పినారు, నేను బీసీలకు పెద్దపీట వేస్తాను, బీసీలకు ఖచ్చితంగా అత్యధిక సీట్లు ఇస్తానని. ఈరోజు అదే మాట పైన క్యాండిడేట్ల అనౌన్స్మెంట్లోనే ఆయన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా రేపు అధికారంలోకి వస్తే బీసీలకు ఇంకా కూడా న్యాయం చేస్తారు. ఖచ్చితంగా బీసీల్లో ఒక మంచి చైతన్యం వస్తుంది. బీసీల పట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు కాబట్టి ఇంత చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఎమ్మెల్సీలు ఇవ్వడం కానీ ఇంకోటి కానీ జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. కడపలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? లాస్ట్ టైం ఒకటి పోయింది, మళ్ళీ ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వచ్చారు. ఓవరాల్ కడప సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఈరోజు కడప ప్రజలు చూశారు, చంద్రబాబు నాయుడు గారు కేవలం వైసీపీకి ఓట్లు వేశారు కడప ప్రజలని, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. ఈసారి 10కి 10 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈసారి ఓట్లు వేసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కూడా తెలియజేశారు. సో మొత్తం మీద ఇది ఇక్కడ ఇడుపుల పాయలో వైఎస్ సమాధి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే జగన్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించి ప్రచారానికి వెళ్ళడం జరిగింది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో తొలి బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని జగన్ పూరించబోతున్నారు. తర్వాత విజయనగరం, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా ఆయన ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించబోతున్నారు. సో మొత్తం మీద అయితే 275 మందితో లిస్టుతో ఒక్కసారిగా అంటే ప్రకటించి సంచలనం సృష్టించినటువంటి వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఎన్నికల శంఖారావానికి బయలుదేరారని చెప్పుకోవచ్చు. ఇడుపుల పాయ నుంచి వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో కలిసి సోము, మోజో టీవీ. ఒక్కసారి మనం ఎంపీ అభ్యర్థులెవరు, ఎమ్మెల్యే అభ్యర్థులెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూద్దాం. ముందుగా ఎంపీ లిస్టు విషయానికి వద్దాం. శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాసరావు, విజయనగరం నుంచి బెల్లాని చంద్రశేఖర్, అరకు నుంచి గొడ్డేటి మాధవి, విశాఖపట్నం ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి డాక్టర్ వెంకట సత్యవతి, కాకినాడ నుంచి వంగాగీత నిన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సడన్గా టికెట్ దక్కించుకున్నారు. అమలాపురం నుంచి చింత అనురాధ, రాజమండ్రి నుంచి మంగన భరత్, నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, ఈయన పార్టీ మారిన వ్యక్తి, ఏలూరు నుంచి కోటగిరి శ్రీధర్, మచిలీపట్నం నుంచి బాలశౌరి, విజయవాడ నుంచి పొట్లూరి వరప్రసాద్ పీవీపీ. మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 రోజుల క్రితమే జాయిన్ అయ్యారు. గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్, వైసీపీలో చేరి గుంటూరు ఎంపీ టికెట్ సాధించారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక నరసరావుపేట, లావు కృష్ణదేవరాయలు, బాపట్ల నందిగం సురేష్, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు గతంలో వైవి సుబ్బారెడ్డి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నుంచి 2014లో గెలుపొంది, వైసీపీలో చేరడంతో ఆయనకి టికెట్ ఇచ్చారు. ఇక నంద్యాల పి బ్రహ్మానందరెడ్డి, కర్నూలు డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, అనంతపురం తలారి రంగయ్య, హిందూపురం గోరంట్ల మాధవ్ మనకి తెలుసు. ఈయన సిఐ జేసీ దివాకర్ రెడ్డిని ఎదిరించిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. డి అంటే డి అన్నారు. సో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇక కడప వైఎస్ అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈయన కూడా పార్టీ ఫిరాయించిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. తిరుపతి బల్లె దుర్గాప్రసాద్, రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు నల్లకొండ గారి రెడ్డప్ప. మళ్ళీ